హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్ ఈరోజు అమ్మాస్ కిచెన్లో మనం ఈజీ స్నాక్ రెసిపీ ఫ్రెంచ్ టోస్ట్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం మనం ఫాస్ట్గా చాలా తక్కువ టైంలో స్నాక్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫ్రెంచ్ టోస్ట్ అనేది బెస్ట్ రెసిపీ కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో చాలా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ ఎగ్స్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ మిల్క్ ఎయిట్ టు టెన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తీసుకున్న టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుందాం ఎగ్లో ఉన్న వైట్ అండ్ ఎల్లో రెండు వేసుకోవచ్చు ఎగ్స్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి బ్లెండర్తో కానీ లేదంటే ఫోర్త్తో కానీ ఎగ్స్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకుందాం ఇవి కాచి చల్లాచిన పాలు అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం చిటికెడు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి మొత్తం కలిసేట్లుగా మిక్స్ చేసుకుందాం షుగర్ మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో ఈ విధంగా డిప్ చేసుకోండి ఇలా డిప్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ప్యాన్ మీద ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయింది బ్రెడ్ని ఇంకోవైపు టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుందాం చూసారు కదా బ్రెడ్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండో వైపు కూడా బ్రెడ్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అప్లై చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో బ్రెడ్ని డిప్ చేసుకొని ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకొని బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే బ్రెడ్ని ఫ్రై చేసుకోండి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇలా రెండు వైపులా మీకు చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు చూపించిన ప్రాసెస్లో మిగిలిన ఫ్రెంచ్ టోస్ట్ను కూడా రెడీ చేసుకోండి అంతే చాలా ఈజీగా మనం ఈ ఫ్రెంచ్ టోస్ట్ని ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు ఈ వేడి వేడి ఫ్రెంచ్ టోస్ట్ని ఇలా తేనెతో సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఫ్రెంచ్ టోస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వెరైటీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం అమ్మాస్కి ని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో